కోసం ఆమె పడ్డ కష్టం నష్టం అంతా ఇంత ఉంటుంది. తమ పిల్లల బాగుపడడం కోసం ఆమెకున్న త్యాగాలు చేసిన దీంట్లో మిగతా వాళ్ళు ఎవరూ చేయలేరు. అమ్మ గురించి చెప్పుకుంటూ పోతే ఒక రోజు కాదు ఒక సంవత్సరం కూడా సరిపోదు. అమ్మ రుణం తీర్చుకోవాలంటే అమ్మలా కుట్టాలంటారు కొంతమంది. ఈరోజు నమస్కారం. అయితే ఈరోజు మీకు ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తున్నాం. ఆమె పేరు చూడామణి గారు. భర్త ఆటో డ్రైవర్. కానీ ఆమెకున్న లక్ష్యం పిల్లల్ని బాగా చదివిస్తే, వాళ్ళకి ఒక ఆయుధంగా ఉంటే ఆ పిల్లలు ఎప్పటికీ కష్టపడి పైకి వస్తారంటూ ఆమె నమ్మారు. కేవలం ఆటో డ్రైవర్ భార్యగానే ఏదో చిన్న కుటుంబంలో ఉండి ఏదో అది వచ్చిందా వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని సాగించకుండా ఖచ్చితంగా పిల్లల్ని చదివించాలి, వాళ్ళకి ప్రయోజకులు చేయాలి అని నమ్మిన ఆమె కూడా ఒక టీచర్గా జాయిన్ అయ్యారు. వస్తున్న ఆదాయం 500 రూపాయలు, వస్తున్న 500 రూపాయలతో కుటుంబాన్ని నెట్టుకుని వచ్చారు. ఈరోజు ఆవిడే ఎందుకు ప్రత్యేకంగా పరిచయం చేస్తున్నానంటే, ఆమె కూతురు ఆల్ ఇండియా లెవెల్లో 106 ర్యాంక్ సాధించిన ఆఫీసర్, ఫారెస్ట్ ఆఫీసర్, పేరు అనూష. అనూష తల్లిగా పరిచయం చేస్తున్న ఆమె స్టోరీని వింటే ఖచ్చితంగా మీరు కూడా మీ పిల్లల్ని ప్రయోజకంగా చేసే విధంగా తీర్చిదిద్దుతారని మీకు పరిచయం చేస్తున్నాం. చూడమని గారు నమస్తే అమ్మా. నమస్తే. ముందుగా మీకు, మీ పక్కనున్న మరో అమ్మ అనూషకి ఇంటర్నేషనల్ మదర్స్ డే శుభాకాంక్షలు. మీతో పాటు ప్రపంచంలో ఉన్న అమ్మలందరికీ నమస్తే. మా తరపున కూడా అమ్మలందరికీ, మాతోటి అమ్మలందరికీ శుభాకాంక్షలు. అమ్మా ఇప్పుడు చెప్పండి, మీ పాప స్టోరీ వెనక పెళ్లి అయిన తర్వాత భర్త, కానీ పెళ్లి కాకముందు నుంచి మీరే అన్నది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఒక చిన్న కుటుంబం సాధారణంగా ఎలాగుంటారంటే, మీలాంటి వాళ్ళు కానీ మధ్యధర కుటుంబాలు కానీ కింద వాళ్ళు కానీ భగవంతుడు మాకు ఇంత ఇచ్చాడు కదా ఇందులోనే సర్దుకు పోదాం అనుకుంటూ వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళకి మనసులో ఉంటుంది, నా పిల్లల్ని కూడా చదివించాలి, నేను ఎందుకు చదివించకూడదని ఉన్నా ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు కొన్ని అడ్డొస్తాయి. కానీ మీరు మాత్రం, మీరు ఆయన పనిచేస్తున్నా మీరు కూడా పనిచేస్తూ ఆ పాపలో ఒక బలమైన కోరికను తీసుకొచ్చి మీరు చేయలేనిది ఆమెలో చేయించారు. మీరు చాలా గ్రేట్ అమ్మా. చెప్పండి అమ్మా, ఇప్పుడు ఆమె ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటే మీరు ఉన్నారు కాబట్టి సివిల్ చేయించాలని కానీ బాగా చదువుకోవాలని చెప్పారు. చెప్పడం వేరు, వాళ్ళు ఆ లక్ష్యం దిశగా అడుగులు వేయడానికి మీరు పడ్డ కష్టం వేరు. ఒక్కసారి మీరు ఫ్లాష్ బాల్కి వెళ్ళి మీరు పడ్డ కష్టం చెప్పండి. వీళ్ళ స్థాయిలో కూర్చోడానికి మనం చెప్తాం సార్, ఏదైనా ఈ సివిల్స్ అనే కాదు, ఏదో ఒకటి ఉండాలి లైఫ్ అంటే. ఇది కాదు, మనము నిలబడి లైఫ్ లో మనతో పాటు ఇంకొక నలుగురికి సహాయం చేసేటట్టు ఉండాలి. చిన్నప్పటి నుంచి అలా ఉండేది, అది నాకు సాధ్యం కాలేదు. ఎందుకంటే నా ఫ్యామిలీ కానీ ఏది కానీ నాకు సపోర్ట్ లేదు. మేము చాలా పెద్ద ఫ్యామిలీ, 10 మెంబర్స్ సార్ మేము. అక్కడికే మా అమ్మ అందరికీ అక్షర జ్ఞానం అయితే ఇవ్వగలిగింది, కానీ అంతకన్నా మించి ఏమి ఇవ్వలేదు కదా. అదొక్కటి ఉండేది నాకు, మనం అంటూ ఒక మనిషిగా ఉన్నప్పుడు ఏదో ఒక ప్రత్యేకత ప్రతి మనిషిలో ఉంటది అని నేను చాలా గట్టిగా నమ్మిన. కాబట్టి నేను మీకు ఇచ్చే ఆస్తిపాస్తులు అంటూ ఏమీ లేవు, మీరు చదువుకోవాలి. చదువుకుంటేనే మనకంటూ ఒక గుర్తింపు వస్తుంది, మనం అంటూ ఒక నలుగురికి సహాయపడగలుగుతాం చెప్పేసి చిన్నప్పటి నుంచి అలాగే చెప్పేదాన్ని. ఈ బాధలు శాశ్వతం కాదు, మనకి ఈ బాధలన్నీ తొలగిపోయి మనం హ్యాపీగా ఉండాలి, అందరితో సమానంగా సమాజంలో ఉండాలి అంటే మనకి ఉన్నది చదువు ఒక్కటే. చదువుకుంటే ఏదైనా సాధించగలరు మీరు. ఈ బాధలన్నీ శాశ్వతం కాదు, ఇది తాత్కాలికమే. దీనికోసం నేను ఎంతైనా కష్టపడతా, మీరు మాత్రం నా గురించి ఆలోచించొద్దు. అమ్మ కష్టపడుతుంది, మేము కూడా ఎందుకు చదవాలి, మేము ఇది చేస్తామా, అలా వద్దు. నా కష్టాన్ని నేను చూసుకుంటా, దాని గురించి మీరు ఉండు. మీరు సాధించినప్పుడు ఇవన్నీ నేను మర్చిపోతా. లైఫ్ లో నా పిల్లలు ఈ స్టేజ్ లో ఉన్నారు అంటే నాకు ఇంకేది గుర్తురాదు అప్పుడు. ఓకే, అనూషాకి, అనూషాకి మీరు అలాగా చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు, వస్తున్నప్పుడు మీ మాటలు విన్నదా లేదు మమ్మీ నాకు అది కావాలి ఇది కావాలి? లేదు, అస్సలు లేదు సార్. నేను ఏది ఇస్తే అది, ఏది పెడితే అది తినేది, ఏది ఇస్తే అది కట్టుకునేది, తనకి ఏది కావాలన్నా నేనే తెచ్చేది. ఇది కావాలి అది కావాలని తోటి పిల్లలతో పోటీ కంపేర్ చేసుకొని, వాళ్ళ కాదు మనకి ఇది లేదు, ఎప్పుడూ లేదు అది. తను ఇంట్లో నాకు సహాయపడేది, నైట్ 10 గంటల వరకు చదువుకున్న రోజులున్నాయి, పొద్దున 4 గంటలకు లేచి 1 గంట చదువుకొని నాకు సహాయం చేసి స్కూల్కి వెళ్ళేది. వాళ్ళ తమ్ముడికి కూడా చాలా బాగా చూసుకున్నది. ఓకే, మా సాధారణంగా కుటుంబం నడపడం అన్నది
ఆ కష్టం అనేది మీకే తెలుస్తుంది. మీ వారైనా డబ్బులు తీసి ఇస్తారు కానీ అవును బయట అవును ఇద్దరు పిల్లల్ని తీసుకొని నడపడం అనేది కష్టం, నష్టం అంతా మీకే, మీ భుజం మీద ఉంటుంది. మీ జర్నీలో అంటే పిల్లల్ని పెంచే క్రమంలో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక సంఘటన ఉందా? అంటే నేను కూడా పిల్లల్ని పుట్టినరోజు చేద్దామను, పండగ బట్టలు కొందామను, లేదా పండగ నాడు మంచి స్వీట్ పెడదామను చేయలేకపోయానే అనే బాధ ఎప్పుడు పడ్డారా? అంటే పాప 10th క్లాస్ అప్పుడు చాలా బాధపడ్డాను సార్. నేను 10th క్లాస్ ఎగ్జామ్ కు సెంటర్ కు తీసుకుపోవడానికి ఆ రోజు చాలా ఇబ్బంది పడ్డాము. అయ్యో ఒక పాట చెప్పాలంటే 3 డేస్ బ్రేక్ఫాస్ట్ కూడా లేకుండా వెళ్ళి ఎగ్జామ్ రాసింది అయ్యో అయ్యో ఆ కూతురు. అదంతా నేను గర్వంగా ఫీల్ అవుతాను సార్. నా కూతుర్ని చూసి ఇప్పుడు నేను చాలా గర్వంగా, కొన్ని కోట్ల రూపాయలు పక్కకు పెట్టిన నాకు నాకు ఈ గర్వం చాలు. నాకు ఏది దీనికి సాటి రాదు. ఎందుకు ఆ రోజు ఏం జరిగిందమ్మా అసలు? అంటే ఇంకా వచ్చి లేని సంపాదన కొంచెం అటు ఇటుగా, ఆటో ఎప్పుడు రిపేర్లు వచ్చేది, అయ్యా ఇంకా అట్లా కొద్దిగా అప్పుడు కొంచెం బాగా స్ట్రగుల్ అయినాం. ఎగ్జామ్ తీసుకెళ్ళలేక అంటే వెళ్ళింది వెళ్ళింది స్కూల్ పిల్లలతో పాటు తను వెళ్ళింది, కానీ 2 డేస్ అసలు ఏమి తినకుండా వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చింది. అలా చిన్నప్పటి నుంచి అయినా స్కూల్లో వీళ్ళు ఈ జన విజ్ఞాన కేంద్రం వాళ్ళు ఎగ్జామ్ పెడతారు తెచ్చి, దాంట్లో కూడా మండలంలో ఫస్ట్ వచ్చింది. మామూలు ప్రతి దాంట్లో ఫస్ట్ వచ్చేది ఒక్కటే నేను చెప్పి, నేను వాళ్ళకి చదువు అని చెప్పినా కానీ ఇలా చదవాలి అలా చదవాలి అని ఎప్పుడు చెప్పలేదు. మీరు కష్టపడకండి, మనం చేసే పని ఇష్టంగా చేస్తే అది మనకి ఇష్టం ఉంటది. అబ్బా ఇంత కష్టపడాలి నేను అనుకుంటే అది ఎప్పటికీ మనం దాటలేము. అవును కాబట్టి దాని మీద మీరు ఇష్టం ఏర్పరచుకోండి, చదివే మనకు. అనుష అనుష చెప్పమ్మా, అమ్మ చెప్తున్నట్లుగా ఆ 10th క్లాస్ అప్పుడు ఎందుకు చదవకుండా వెళ్ళో, అసలు ఎగ్జామ్ అప్పుడు మా ప్రతి మనిషికి ఒక గట్టి బలం ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, కానీ ఇబ్బంది పడ్డావు ఎప్పుడైనా? ఎందుకు నువ్వు చేయలేకపోయినా అని అనిపించింది ఆ రోజు? అది మమ్మీ చెప్పింది తినకుండా వెళ్ళడం సార్. యాక్చువల్ గా కాకపోతే లక్కీగా నేను అవేవి నాకు రాకపోయేది సార్ బ్రెయిన్ లో. నాకు ఎప్పటికీ ఏమి ఉండేది అని అంటే నేను ఫస్ట్ రావాలి, స్కూల్లో ఫస్ట్ రావాలి, 10th క్లాస్ ఎగ్జామ్ లో టౌన్ ఫస్ట్ రావాలి, లేకపోతే డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావాలి, ఇదే నా బ్రెయిన్ లో ఉండేది. ఇంకా పెద్దవాళ్ళు చెప్తారు కదా సార్, మనకి స్ట్రాంగ్ విల్ ఉన్నప్పుడు యూనివర్స్ మొత్తం మనకి సహకరిస్తుంది అది. అలాగే ప్రతి స్టెప్ లో ఎవరో ఒకరు హెల్ప్ చేసేది. అలా మా ఇంగ్లీష్ టీచర్ ఇప్పుడు నో మోర్, కానీ దేవుడి దేవుడితో సమానం. నేను తినలే, నేను మళ్ళీ ఎప్పుడు నోరు తెరిచి చెప్పకూడదు కదా సార్. మా పరిస్థితి కూడా ఎప్పుడు బయటకు చెప్ప తెలియనియకపోయేది. పిల్లలు ఇంట్లో ఎలా ఉన్నారు, ఏం తిన్నారు, ఏం చేశారు, అంటే ఇంటి గుట్ట బయటకు తీసుకురాలేదు లేకుండా ఎప్పుడు నవ్వుతుంది ఉంటూ. అసలు ఇప్పుడు ఇప్పుడు నేను మాట్లాడుతుంటే కొంతమందికి మా చుట్టుపక్కల వాళ్ళకి మా ఊర్లో తెలుస్తుంది వీళ్ళు ఈ తగులు ఇంత అనుభవించిరని. ఇప్పటి వరకు తెలియదు ఎవరికి. ఓకే, ఇంగ్లీష్ టీచర్ ఏం చేశారమ్మా? రోజు సార్ ఏం చేసేది అని అంటే, నువ్వు ఫస్ట్ ర్యాంక్ వస్తావు కదమ్మా, నేనే తీసుకుపోతా నిన్ను సెంటర్ దగ్గరికి అని తీసుకెళ్లేది. నాకు అర్థం కాకపోయింది ఎందుకు అలా సెపరేట్ గా అని. కానీ ఆయన ఉద్దేశం ఏంటి అనంటే, ఈ అమ్మాయి ఎలాగూ తినకుండా వెళ్తుంది సెంటర్ కి, ఇలా వెళ్తే పర్ఫార్మెన్స్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుద్ది, దారిలో నాకు దాహం అవుతుంది, నేను జ్యూస్ తాగుతాను పక్కకు ఆపి, నేను ఒక్కడిని తాగితే బాగోదు, నువ్వు కూడా తాగు. ఎందుకంటే మరి మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ అయితే పోదు కదా సార్, నువ్వు తినలేదు కాబట్టి జ్యూస్ తాగు అనంటే నేను వద్దు అనంట కదా ఆబ్వియస్ గా. నా కోసం తాగు అన్నట్టు జ్యూస్ తాగించి తీసుకెళ్లే వాళ్ళు ఎవ్రీ ఎగ్జామ్. ఓకే, మా నీకు అమ్మకున్న అనుబంధంలో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పు అమ్మ మీద. చాలా ఉన్నాయి సార్. ఒకటి ఒకటి బాగా చెప్పు, ఒకటి చెప్పు. అమ్మ చెప్పింది కదా 10th క్లాస్ ఇష్యూ, అలా అమ్మ ఇంత కష్టపడుతుంది, నేను అమ్మకి ఏం చేయలేకపోతున్నాను అమ్మకి నాన్నకి అన్నది ఏమైనా గుర్తుందా? అలా మమ్మీ చెప్పేది కదా సార్, అంటే ఇప్పుడు అవన్నీ ఆలోచించొద్దు, ఇప్పుడు నువ్వు చేయగలిగేది చదువుకోవడమే, ఇప్పుడు అదో వదిలేసి మిగిలిన ఆలోచిస్తే జీవితం మొత్తం మనం బాధపడాలి అని చెప్పేది. సో కానీ ఆ విషయం అంటే నేను మమ్మీకి ఇన్కమ్ పరంగా ఏమి హెల్ప్ చేయలేకపోవచ్చు, కానీ కొన్ని కొన్ని సార్లు మమ్మీ అనేది నేను బ్రతికుండడానికి కారణమే నువ్వు అనేది. అలాంటప్పుడు నాకు అనిపించేది ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి అని.
అలాంటి టైంలో ఇప్పుడు జనరల్ గా మీకు ఐడియా ఉంటుంది కదా సార్, బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్ లో ఫైనాన్సెస్ ఒక్కటే ప్రాబ్లం కాదు, దాంతో పాటు వచ్చే సైకలాజికల్ స్ట్రెస్, ఆ మేల్ హెడ్ బిహేవియర్ కొంచెం డిఫరెంట్ అయిపోతుంది. సో ఆ టైంలో నాకేమనిపించేది అని అంటే, మా మమ్మీ ఆల్రెడీ ఎనఫ్ సఫర్ అవుతుంది సైకలాజికల్ గా, ఫిజికల్ గా అబ్యూస్ ఉండకూడదు మమ్మీకి అది. నేను నా ఐ మీన్ నైట్ మొత్తం మెలకు ఉన్న రోజులు ఉన్నాయి, ఫిజికల్ అబ్యూస్ జరగొద్దు అది, నేను నైట్ వాచ్మెన్ లాగా చూసుకోవాలి అని. చిన్న అలికిడ అలా చిన్న అలికిడైనా లేచి కూర్చుంటది. అలా ఒక రకంగా చెప్పాలంటే నాకు అమ్మతో సమానం అమ్మ నాకు. అయితే ఇంకొకటి చెప్పాలి, ఇప్పుడు ఊర్లలో పిల్లలకు ఆడపిల్లలకు దూరం చదువులు ఎందుకు అది ఇది అని అంటారు కదా, కానీ పిల్లల చదువుల విషయంలో, పిల్లల బాధ్యత విషయంలో మా హస్బెండ్ మొత్తం నా మీదనే వదిలేసిండు. బొంబాయి పంపించి అక్కడ పిల్లలు వాళ్ళ బ్రదర్, చాలా మంది అనేవాళ్ళు అమ్మాయిని అంత దూరం పంపిస్తారా, పాడైపోతారు అలా ఇలా ఎందుకు పెళ్లి అంటే, అది ఎవరి మాట వినలే మా హస్బెండ్. అది మాత్రం నేను తనని క్రెడిట్ క్రెడిట్ ఇవ్వాలి సార్. మీ అల్లుడు అలా, మీ అల్లుడు ఏ విధంగా? ఇంకా నాకు చెప్పకూడదు కదండి, నాకు నలుగురు అన్నదమ్ము, ఐదుగురు అన్నదమ్ములు, నాకు దేవుడు ఇచ్చిన తమ్ముడితో సమానం సార్. నా సొంత అక్క తోబుట్టు లాగా చూసుకుంటాడు, చిన్న కష్టాన్ని రానియడు, ఎప్పుడు కొంచెం నేను బాధపడ్డా గాని తను కళ్ళలో నీళ్ళు తెచ్చుకుంటాడు. చెప్తున్నా అల్లుడు అనే పేరుకే గానీ నాకు తోబుట్టు కన్నా ఎక్కువ సార్. అనుష చెప్పమ్మా, అమ్మ చేసిన వంటలు నీకు బాగా ఏది ఇష్టం? చిన్నప్పుడు బాగా కారపప్పలు చేసేది సార్. కారపప్ప అంటారు తెలంగాణలో, సర్వపిండి. సర్వపిండి మీ దగ్గర బాగా చేస్తారు, చాలా బాగుంటాయి. అలాగే కానీ డీప్ ఫ్రై చేస్తారు కాకుండా. సర్వపిండి చెక్కలు అంటే బాగుంటాయి, కారం అనగానే కలలు నీళ్ళు వస్తున్నాయి. చికెన్ ఫ్రై ఇష్టం, నాటు కూడా మామూలు కూడా ఏదైనా పర్వాలేదు. మీరు చేసిన వంటలు అనుష ఇష్టం ఏం తింటదమ్మా? ఇవి తింటా సార్, చికెన్ ఫ్రై తింటది, కిచిడి బాగా ఇష్టం. కిచిడి మీద పాపడ్ వేసుకుంటదా, గెయ్యి వేసుకుని తింటదా? బాగా ఇష్టం. నువ్వు అమ్మకి ఏం చేసి ఇష్టపెడతావు అమ్మా? జనరల్ గా సార్ నేను ఏది చేసినా పంపికి అది ఇష్టం అవుతుంది. ఎందుకు అని అంటే, పంపేమంటదంటే నేను అందరికి పెట్టి పెట్టి అలిసిపోయినా నాకు పెట్టేదాని నువ్వు ఒక్కదానివే ఉన్నావు అంటే. జనరల్ గా ప్రతి ఇళ్లలో మదర్సే చేస్తారు కదా సార్, సో జనరల్ నేను ఏ నాన్ వెజ్ వండినా కూడా పంపికి బాగా నచ్చింది. బిర్యానీ చేస్తా పంపికి ఇష్టం. ఇప్పుడు నువ్వు ఫారెస్ట్ అవుతున్నావు, మీరు అమ్మ నాన్న పేరు తీసుకొచ్చారు, రామకృష్ణ గారు, రామకృష్ణ గారు మీ వారి పేరు, వీళ్ళందరి పేరు నిలబెడతారు, వీళ్ళు తల ఎత్తుకునేలా ఫ్యూచర్ మీ దగ్గర, మీ డిపార్ట్మెంట్ లో ప్రజలకి సేవ చేసేలా, ప్రజలకి మంచి జరిగేలా వీళ్ళు తలెత్తుకునేలా ఏం చేయబోతున్నారు సార్? ఫస్ట్ అయితే సార్ మనము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, గైడ్ లైన్స్ కానీ, గవర్నమెంట్ కానీ, మన సీనియర్స్ కానీ చాలా ప్రొవైడ్ చేస్తాయి కదా, అవి మనం 100% స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వగలగాలి సార్. మనకి ఎంత ప్రెషర్ ఉన్నా, ఎంత బయట నుంచి ఏమున్నా కూడా రీజన్స్ మనకు సంబంధం లేదు, అప్పుడు ఆటోమేటిక్ గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సెకండ్ ఏంటి అనంటే, నేను ఐఐటి బాంబే గ్రాడ్యుయేట్ కాబట్టి టెక్నాలజికల్ గా ఓరియంటేషన్ ఉంటుంది కాబట్టి, ఆ టెక్నాలజీని ఇన్నోవేటివ్ వేలో మనం వాడుకోగలిగితే అప్పుడు మనకు ఒక రికగ్నిషన్ వస్తుంది కదా సార్. ఫారెస్ట్ సర్వీస్ లో కూడా ఈ అబ్బాయి ఇది బాగా చేసింది, దీని వల్ల ఈ ఫారెస్ట్ ఫైర్ ఆపగలిగింది, లేకపోతే ఈ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ ని తగ్గించింది, అప్పుడు వీళ్ళకి ఇంకెక్కువ గర్వకారణం కదా సార్. ఇది సర్వీస్ అనేది ఓన్లీ ఎంట్రీ గేట్, గేట్ లోపలికి వెళ్ళినాక ఏం చేస్తాం అనేది ఇంపార్టెంట్. సో అందులో నేను చేయగలిగింది డిఫరెంట్ గా అనంటే టెక్నాలజీని యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను సార్. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక యాప్ బిల్డ్ చేస్తున్నారు సార్ ఆల్రెడీ డిఫరెంట్ స్టేట్స్ లో. ఎలా అంటే, మన డ్రోన్స్ ఎప్పుడు సర్వేలెన్స్ జరుగుతుంది, ఒక చిన్న స్పార్క్ ఫారెస్ట్ లో కనిపించినా వెంటనే డిఎఫ్ఓ కి మెసేజ్ వెళ్ళిపోద్ది, ఫైర్ ఎక్స్టింగ్విషింగ్స్ కి టీమ్ అంతా వచ్చేస్తారు. ఇప్పుడు అలాంటివి జరుగుతున్నా కూడా ఇప్పుడు నైనితాల్లో ఫ్యూ వీక్స్ గా బట్టలు రగులుతూనే ఉన్నాయి. అట్లాంటివి ఇనిషియల్ స్టేజ్ లోనే ఆపగలగడానికి మన టెక్నాలజీని వాడుకోవచ్చు. ఇప్పుడు మీరు వెళ్తున్నారు కదా డెహ్రాడూన్ ట్రైనింగ్, పక్కన నైనిటాల్ చూడండి. అవును సార్. ఓకే మా ఫైనల్ గా మీరు చెప్పమ్మా,
సాధారణంగా ప్రతి ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళని చదివించాలని ప్రతి కన్న తల్లి తన పిల్లలు ప్రయోజనం అవ్వాలనే చూస్తారు, అవును సార్, ఖచ్చితంగా. వాళ్ళకి చిన్నప్పుడు చెప్తుంటారు. కానీ ఎక్కడో దగ్గర మిస్ ఫైర్ అయ్యి లేదా చుట్టూ ఉన్న పరిస్థితులు అనుకూలించుకోవడము, ఆర్థిక ఇబ్బందితోనూ ఆ తల్లి తన కోరికను తీర్చుకోలేకపోతుంటారు. అక్కడ తల్లి తప్పు అని అనలేం, అవును పరిస్థితులు అని తీసుకొస్తారు. అటువంటి సమయంలో కొంతమంది తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకోవడం, చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటారు. అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అదేవిధంగా రెండోది, ఈ కష్టాలు మీరు నమ్మారుందా, కష్టాలు ఇప్పుడు శాశ్వతం కావు తర్వాత మనకు ఉంటాయని, అటువంటి కష్టాల్లో అనుభవిస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు? రెండు, మూడోది, చాలా మంది పిల్లలకి ముద్దు చేస్తారు, ఆ ముద్దు అనేది ఒక స్థాయికి బాగానే ఉంటుంది, తర్వాత పెరిగిన తర్వాత ఆ పిల్లలు ప్రయోజకులు కాకపోతే ఆ తల్లి బాధ అంతా ఇంత కాదు. ముందే ఎందుకు మనం దిద్దుకోవాలి? ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అంటే ఇప్పుడు ఏ సమస్య అయినా అది తాత్కాలికమనే నేను నమ్ముతా సార్. ఈ రోజు ఇంత బాధపడ్డాము, ఇంత స్ట్రగుల్ ఉంది అని చెప్పేసి దాన్ని ఆ జీవితాన్నే ముగించేయడం అది మంచిది కాదు. మనకు ఉన్నది చాలా చిన్న జీవితం, ఏమో రేపు మంచి జరగవచ్చు, రేపు కాకుంటే ఇంకో రోజు, ఎప్పటికీ ఒకే తీరుగా పరిస్థితులు ఉండవు. ఉన్నదాన్ని మనం మనకు తగ్గట్టుగా సవరించుకొని దాన్ని దాటుకుంటూ ప్రయాణం సాగించాలి అంట తప్ప నేను ఎప్పుడు జీవితాన్ని ముగించాలని నేను ఎవరిని చెప్పను సార్. అది తప్పు కూడా, అలా ఆలోచించడం కూడా. ఆ ఆలోచన వచ్చినప్పుడు 2 నిమిషాలు, 2 నిమిషాలు, 1 నిమిషం దాన్ని వాయిదా వేస్తే చాలు, జీవితం మన చేతిలోకి వచ్చేస్తుంది. అది ఓకే. గట్టిగా నమ్ముతా సార్ నేను. కానీ పిల్లల పెంపకంలో తల్లి తల్లి పాత్ర గురించి అడుగుతున్నా. ఎక్కడ ముద్దు చేయాలో చేయాలి, ఎక్కడ దండించాలో దండించాలి సార్. ఈ మధ్య స్కూళ్ళల్లో గాని అలా పిల్లల్ని దండించకూడదు, అది తప్పు, కొట్టి చెప్పొద్దు, తిట్టి చెప్పొద్దు అని అంటున్నారు, కానీ అది తప్పు అనిపిస్తుంది సార్ నాకు కూడా. ఎందుకంటే తెలిసి తెలియని టైంలో వాళ్ళకి చిన్నతనంలో తప్పు చేస్తే అది తప్పు అని చెప్పినప్పుడు వాళ్ళకి ఎలా తెలుస్తుంది, ఆ పని చేయకుండా ఇంకొకసారి ఎలా ఉంటారు వాళ్ళు. చిన్నప్పుడు అమ్మ కొట్టింది కాబట్టి ఈ పని చెయ్యను అని వాళ్ళ మనసులోకి వచ్చినా పర్వాలేదు, ఈ పని చేస్తే అమ్మ కొడుతుంది అని అమ్మ మీద బ్యాడ్గా ఆలోచిస్తారు అని అనుకుంటారు తప్ప ఆ భయంతో ఇంకోసారి చేయకుంటుంటారు ఆ పని. కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇది ఇది కరెక్ట్ కాదు కాబట్టి మా అమ్మ దెబ్బేసింది నన్ను అని ఆలోచించగలుగుతారు. కరెక్ట్ అమ్మా, మీలాంటి వాళ్ళు ఆలోచిస్తారు. మాకు మరికొంత కొంతమంది తల్లులు మాత్రం, మా పిల్లలకి చిన్నప్పటి నుంచి కొట్టలేదు, వాడు ఒక్కడే కొడుకు, వాడిని ఎత్తుకొని ముద్దులాడాలి అని ఏదో కన్నా కొన్ని కొన్ని అంటుంటారు చేస్తుంటారు. కరెక్ట్ కాదు. తర్వాత వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత ఇదే తల్లిని తిడుతుంటాడు. అదే ఆ రోజు మనం చేయలేకపోయింది, ఈ రోజు పిల్లలతోనే మనం చేపించుకోవాల్సి వస్తుంది కాబట్టి ముద్దు చేయండి, తినే కాడ చేయండి, వాళ్ళకి డ్రెస్సులు కొనియండి, ఇంకేదైనా కొనియండి, చదువు కాడ సంస్కారం కాడ పద్ధతి కాడ 10 మందితో వ్యవహరించే తీరు పైన మాత్రం మనం కఠినంగా ఉండాల్సిందే సార్. ఎందుకంటే దాని వల్ల మనం ఒక్కలమే, మన కుటుంబమే కాదు, వీడు బయటికి పోయి ఎన్ని తింగరేషాలు వేస్తాడో, ఎవరెవరిని బాధ పెడతాడో, ఎంతమంది బాధపడతారో అదే కదా సార్. ఇప్పుడు పిల్లలు ఎవరైనా చేసిరంటే నేను వాళ్ళ తల్లిదండ్రులనే ముందు తిడతా. అమ్మాయిలంటే ఉండమని చెప్తారు కానీ మగపిల్లల్ని అరే నీ అక్క లాంటిది, చెల్లి లాంటిది అలా ఉండొద్దురా, చెయ్యొద్దురా అని ఎందుకు చెప్పి పంపించరు? పంపరు. అమ్మాయి అయితే ఆలస్యంగా వస్తే ఎక్కడికి వెళ్ళి నడుతారు, అబ్బాయి ఆలస్యంగా వచ్చి ఎందుకు అడగరు? ఎందుకు అడగరు? వాడిని కూడా అడగాలి అసలు. అడగాలి, అది ఖచ్చితంగా అడగాలి సార్. ఎందుకు అమ్మాయికి ఒక రూలు అబ్బాయికి ఒక రూల్ అని ఎప్పుడు ఉండదు. పిల్లల్ని కనండి, పిల్లల్ని ప్రయోజకులు చేయండి, కానీ చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పించినట్టున్నారు చూడమని గారు. పిల్లలు మగపిల్లలు ముఖ్యంగా తీసుకుంటే ఆడపిల్లలు అంటే ఖచ్చితంగా వింటారు, మగపిల్లలకు మాత్రం ఆవిడ చక్కటి మెసేజ్ ఇచ్చారు. ఒకవేళ పిల్లలకు కానీ మీరు ప్రయోజకులు చేయకుండా మీకు నచ్చినట్లుగా చిన్న పిల్లడు కదా ముద్దు చేస్తే పెద్ద అయిన తర్వాత అదే పిల్లాడు మనకి నీతులు చెప్తాడు, మన పిల్లల చూసి మనం నీతులు తెప్పించుకోవడం అన్న దౌర్భాగ్య పరిస్థితి రాకూడదు అనుకుంటే చిన్నప్పటి నుంచే ఆడపిల్లతో పాటు మగపిల్లడికి కూడా అలాగే పెంచండి. రాత్రి అయితే పిల్లడు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తే ఖచ్చితంగా వాళ్ళకు భయం వస్తుంది అంటూ చెప్తున్నారు. కుటుంబం అనేది కేవలం డబ్బుతోనే కాదు, ఒక మనిషి తలుచుకుంటే ఆ కోరిక నెరవేరాలంటే ఖచ్చితంగా మన లక్ష్యం అనేది గట్టిగా ఉంటే, అది బలం ఉంటే ఖచ్చితంగా అనుకు సాధిస్తాం. చూడమని గారి కుటుంబం అనేది ఆర్థికంగా చిన్నదైనా ఆమె ఆశయం చాలా పెద్దది. ఆశయానికి ఆయన కుటుంబం వాళ్ళ భర్త కూడా సహకరించడం, ముఖ్యంగా భగవంతుడు కూడా ఆమెకి దీవెనలు ఇవ్వడంతో ఆమె కూతురు ఖచ్చితంగా మంచి పేరు తీసుకొచ్చింది. ఇక రాబోయే కాలంలో కూడా అనుష ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వెళ్ళి మంచి పేరు తీసుకోదని ఆశిద్దాం. ఇది చూడమని గారితో ఎక్సలూజ్ అంటారు.
అందరికి మరొకసారి ఇంటర్నేషనల్ మదర్స్ డే శుభాకాంక్షలు. అమ్మ చూడమని గారు, ఇద్దరు అమ్మలు ఉన్నారు అక్కడ, ఇద్దరు అమ్మలకి చిరాకు నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఈ ప్లాట్ఫామ్ ద్వారా నేను కూడా అందరికి హ్యాపీ ఇంటర్నేషనల్ మదర్స్ డే చెప్పాలనుకుంటున్నాను సార్. నాతోటి మహిళలందరికీ, నాతోటి తల్లులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. కానీ ఈ ఒక్క రోజునే మాతృ దినోత్సవం అని సపరేట్ గా చేసుకోకండి. అమ్మ ఎప్పుడు అమ్మే, కొట్టినా తిట్టినా ఏమైనా ఒక దెబ్బ మిమ్మల్ని వేసినా వెనక్కిపోయి ఏడుస్తుంది మమ్మ. పిల్లల కళ్ళల్లో నీళ్లు తిరిగితే ఆటోమేటిక్ గా తల్లి కళ్ళల్లో కూడా తిరుగుతాయి. కాబట్టి ఎప్పుడు అమ్మలు అన్నారని అమ్మలను ఎప్పుడు దూరం పెట్టకండి, అమ్మలను బాధ పెట్టకండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్.